పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన మా శిరీష్ ఫ్యాన్స్కి, మా బన్నీ ఫ్యాన్స్కి నమస్కారం. వేదిక మీద ఉన్న ఇక నా తోటి కళాకారులు, అలాగే మా నిర్మాత జ్ఞానరాజు గారు, ఆయన అలాగే మా ఇది బడ్డి ఇది బుడ్డి, ఈ వయసులోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. స్క్రీన్ మీద కనిపించింది ఈ వయసులోనే నువ్వు ఫ్యూచర్లో చాలా పిక్స్లు ఉంటావు. థ్యాంక్ యూ. అంతే, ఆశీర్వదించాను పో. నిజంగానే బడ్డి దీనికంట కొంచెం హైట్ అండి అంతే, కానీ డాక్టర్ బాలీనే బయటకు వస్తాయి నీకు ఇస్తా ట్యాబ్లెట్. నిజంగా అదే సైజు ఒక చిన్న ఒక పుట్టాయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షాట్లు తీయించేవారు. ఆయనే బాధపడేవాడు, అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని. నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా నుంచి షూటింగ్ వెళ్ళేవాడు అని ఆయన ఎందుకంటే అది నా సెకండ్ ప్లేసు. బాగున్నారా, నచ్చి మీ డోంట్ టచ్ మీ. అయితే అక్కడ చైనీసు జపనీస్ వస్తున్నారు, వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓహో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు. అండ్ అలాగే చాలా కష్టపడి ఉండరా నాయన. అండ్ అలాగే మా శ్యామంకులు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేశాడు తను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హాలీవుడ్లో చూస్తుంటాం వీటితో సినిమా తీసేది, కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం దానికి అల్లు శిరీష్ అయితే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది. సార్ నాకు వంద గ్రీన్ స్టూడియోస్ లేదు పేసరం అంటే నేను అనుకున్నాను ఓ తమిళ సినిమాలో నన్ను అడుగుతున్నారేమో అనుకున్నా. లేదు సార్, అల్లు శిరీష్ గారు హీరో, నేను డైరెక్టర్ని అన్నాడు. అలాగే ఓకే సార్ నేను మీ క్యారెక్టర్ చెప్తాను, చెప్పచ్చు అంటే చెప్పండి అన్నాం. షూటింగ్కి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు, సార్ డైరెక్టర్ గారు కెన్ ఐ సే వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్. హీరో ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, ఈ అమ్మాయితో ఆ అబ్బాయి పబ్బుకి వెళ్తాడు. పబ్బుకి వెళ్తే ఈ బడ్డి నన్ను అడుగుతుంది, చూసావా దాంతో వెళ్ళిపోయేవాడు, అందుకనే నువ్వు బొమ్మ ఆడి పక్కన ఉంది మంచి దిమ్మ అనగానే మా ఇద్దరికి వచ్చిన ఫైట్ జరుగుతుంది. అట్టగా ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాసిన ఇక యంగ్ డైనమిక్ దమ్మ చాలా అంటే ఇండస్ట్రీలో తను అతి త్వరలో ఒక అద్భుతమైన రైటర్ కమ్ డైరెక్టర్ కాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్. మన తెలుగబ్బాయి, మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. అండ్ అలాగే ఇక ఈ సినిమా గురించి ఇక టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, చాలా కష్టపడి చేశారు. దేవుడి దయవల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత గారికి అద్భుతమైన లాభాలు వచ్చి మళ్ళీ బడ్డీ పార్ట్ 2 ఏ హాంకాంగ్లోనో మళ్ళీ థాయిలాండ్. అందరికీ నమస్కారం. ఇంతసేపు మా సినిమా కోసం ఓపికగా ఉన్నందుకు వచ్చిన మా అభిమానులు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. అలాగే మా మీడియా మిత్రులందరికీ ఓపికగా ఎంతసేపు ఉండి వచ్చినందుకు థ్యాంక్స్. ముఖ్యంగా బై టూర్ నుంచి వచ్చారు మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు మెడ్రాస్ నుంచి,
మా టెక్నీషియన్ మన మా ఎడిటర్ రూబెన్ గారు, మా కృష్ణన్ మసన్ డిఓపి గారు బయట ఊరు నుంచి వచ్చారు, మా హీరోయిన్స్ ఇద్దరు ముంబై నుంచి వచ్చారు. షూటింగ్ ఉన్నా కూడా ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వకుండా మన ఫంక్షన్ అనుకుంటూ వచ్చినందుకు మా అలీ గారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ సినిమా స్టార్ట్ చేసి పోస్టర్ వేసినప్పుడు లాస్ట్ ఇయర్ అందరు అడుగుతున్నారు, ఎందుకు మళ్ళీ రీమేక్ ఏదో చేస్తున్నావు, ఒక సినిమా ఏదో వచ్చింది మేము చూసాం ఓటీటీ లేదని. నేను అనుకున్నా సరే ఇక నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కానీ అడగడం కానీ, సరే ఇంక మనం ఎంత చెప్పినా కాదు 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 అంటారు, ఎందుకంటే దగ్గరగా ఆల్రెడీ హాలీవుడ్లో కూడా ఒక సినిమా వచ్చింది దాన్ని అనుకుంటారు దీన్ని అనుకుంటారు. ట్రైలర్ వచ్చాక ఆడియన్స్కి అర్థం అవుతుంది ఇది ఒక రీమేక్ కాదు అని, ఐ కెప్ట్ సైలెంట్. సో ఎవరు అడిగినా కూడా ఓకే ఫైనల్ ట్రైలర్ చూస్తారని చెప్పి. సో అండ్ అది నో ఇట్స్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ మన టెంప్లెట్ మూవీ కాదంటున్నా, సో కొంచెం కొత్త రకం సినిమా. సో నాకు కూడా లోపల టెన్షన్ ఉంది, ఇప్పుడు ఒక టెడ్డీ బేరు దీనిపైన ఒక రివెంజ్, ఒక అమ్మాయి ఇది అది అసలు మన ఆడియన్స్ తీసుకుంటారా లేదా అన్న చిన్న టెన్షన్తో ఉండింది. కానీ బట్ ట్రైలర్ చూసాక ఎందుకో ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏ కాన్సెప్ట్ ఈ మధ్య తెలుగులో కొత్తగా ట్రై చేస్తున్నా దాంట్లో ఒక పెద్ద స్టార్ ఉన్నా లేకపోయినా మన తెలుగు ఆడియన్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి సినిమాను కూడా ఖచ్చితంగా చూస్తారని నాకు నమ్మకం కలిగింది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ రియలీ ఎంజాయ్ ద ట్రైలర్. నాకు ఇంకా ఇక్కడే ఉన్నాను కానీ నా మైండ్ అంతా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది ట్రైలర్ గురించి అన్న చిన్న టెన్షన్లో ఉన్నాను నేను కూడా. మీకు నచ్చిందా? ఓకే థ్యాంక్ యూ. చాలా అంటే ప్రతి ఒక్కరి గురించి నేను చాలా మాట్లాడాలి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే చాలా నేరం వెళ్తుంది అండ్ ఇప్పటికే మీరు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. సో నేను ఎక్కువ లెంత్లోకి వెళ్ళను, బట్ ఒక విషయం చెప్తా, నేను శామ్ యాంటన్ గారిది 100 అని ఒక సినిమా చూశాను, అరే బాగుంది ఈ సినిమా భలే ఉంది అనుకున్నాను. తర్వాత ఆయన ట్రిగర్ అని ఒక ఫిల్మ్ చేశారు తమిళ్లో, ఆ ట్రైలర్ చూసి చాలా బాగుంది నా అదర్వా లాంటి యంగ్ హీరో, అతను రొమాన్స్ లవ్ స్టోరీలు చేసిన హీరో పెట్టి మంచి యాక్షన్ సినిమా చేస్తున్నాడు అని నేను ఆయనకు ఫోన్ చేసి శామ్ నీకు ఎప్పుడైనా ఏమైనా కథ ఉంటే నాకు చెప్పు మనం తెలుగులో చేద్దాం అన్నాను. ఓకే డన్ బ్రదర్, ఏమైనా ఉంటే చెప్తాను మైండ్లో పెట్టుకుంటాను అన్నారు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ శామ్ యాంటన్ బట్ ఆ ఆపర్చునిటీ రాలా, బట్ అతను అది నా ఫోన్ కాల్ మైండ్లో పెట్టుకున్నాడు ఏదో తెలియదు. కానీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ ప్రొడ్యూసర్, మా సొంత నాన్న కూడా నా పైన అంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు, నా పైన అంతగా పెద్ద ఖర్చు పెట్టి ఇంత పెద్ద సినిమా తీశారు, యాక్షన్ సినిమా తీశారు, ఎవరు నమ్మి నాకు యాక్షన్ సినిమా ఇవ్వలేదు. ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు జ్ఞానవేల్ గారికి మళ్ళీ మరొకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది చాలాసేపు మాట్లాడారు, సో ఇంకా నేను కొత్తగా ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు, మీరే అలసిపోయారు అనుకుంటాను. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్. వచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో మీడియా ఇంటరాక్షన్స్ వీటిలో అట్లా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అప్పుడు చూసుకుందాం, బట్ పేషెంట్గా ఎంతసేపు వచ్చి మా ఈవెంట్ని కవర్ చేసుకున్నందుకు మళ్ళీ మా మీడియా మిత్రులకు థ్యాంక్స్. అండ్ ఇంత ఎంతూసియాస్టిక్ ఒక 1.5 hours ఇంత ఎంతూసియాస్టిక్గా ఉండి ప్రతి డైలాగ్కి ప్రతి కౌంటర్కి రియాక్ట్ చేస్తూ అక్కడి నుంచి కమెంట్లు వేస్తూ మమ్మల్ని అందరినీ ఫుల్ ఛార్జ్లో పెట్టినందుకు వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇంకా నేను కొత్త ఉన్న హైప్ చాలు స్వామి, ఇప్పుడు నేను స్లిప్ అయ్యాను అన్నాను అనుకో, దాన్ని మీరు 5x మల్టిప్లై చేసుకుని ఊహించుకుని